అందరికీ నమస్కారం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినవి జరిగినవి. 1, అన్ని వస్తువులు కల్తీ అవుతాయి. 2, ఎద్దులు దున్నపోతులు లేకుండా బండ్లు నడుస్తాయి. 3, నీటిని కొనుగోలు చేస్తారు. 4, వర్ణ వ్యవస్థ నాశనం అవుతుంది. 5, భర్తలను భార్యలు, భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు. 6, కోటి విద్యలు ఉన్నా కూడలేక మాడిపోతారు. 7, భర్తలను భార్యలు ఏలుతారు. 8, వావి వరసలు మర్చిపోతారు. 9, ఉత్తములైన వారు అల్పులకు దాసీతనము చేస్తారు. 10, ముండమోపులు ముత్తైదువులవుతారు. 11, రాజరికాలు నశిస్తాయి, ప్రజలే ప్రభువులవుతారు. 12, తిరుపతి పెద్ద పట్టణం అవుతుంది. 13, చీమకుర్తి, బెజవాడ మహాపట్టణాలు అవుతాయి. 14, ఉత్తర దేశాన మహానుభావుడు జన్మించి సత్య హింసలను బోధిస్తాడు. 15, మాచర్లరాజు మదవది కారణంగా సమస్తము సమసిపోదురు. 16, భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.